అందరికీ నమస్తే అండి. ఈ నెల 22వ తేదీన దేశంలో ఒక పెద్ద వేడుక జరగబోతోంది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తన రాజకీయ ప్లస్ పరిపాలన జీవితంలో ఒక పెద్ద మైల్ స్టోన్. బీజేపీ పార్టీకి కూడా అది ఒక ప్రెస్టీజియస్ ప్రతిష్టాత్మకమైన అంశం. అలాగే దేశ రాజకీయానికి, దేశంలో హిందుత్వ సెంటిమెంట్కి కూడా అది ఒక టానిక్ మందువేళ. సో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, యాక్చువల్లీ పనులు పూర్తవల, పనులు పూర్తవడానికి ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది. స్టిల్ ఇప్పటికీ బయట పైపైన మెరుగులు దిద్దారే తప్ప లోపల ఇంటీరియర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ జరగలేదు. కానీ ఎన్నికలకు ఇది ఒక ఆయుధం. రేపు పొద్దున్న ఇంకో 4 రోజుల్లో ఎప్పుడు ఎనీ టైం ఎన్నికలు కూడా రావచ్చు దేశం మొత్తం. సో అప్పుడు ప్రారంభోత్సవాలు జరగకూడదు కాబట్టి హడావుడిగా ఆర్భాటంగా ఇదే దీన్నే ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకోవాలని బీజేపీ భావించింది కాబట్టి చేసేస్తున్నారు. సరే, ఈ స్టోరీ అయోధ్య స్టోరీ, బీజేపీ సెంటిమెంటు నేను నెక్స్ట్ ఒక వీడియో డీటెయిల్డ్గా చేస్తానులే. సో ఇప్పుడు దీనికి చంద్రబాబు గారు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, డిసైడ్ అయ్యారు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తారు. దేశంలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు వెళ్తారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. సో చంద్రబాబు నాయుడు గారు 21వ తేదీన బయలుదేరతారంట, ప్లస్ పవన్ కళ్యాణ్ గారు కూడా 22 అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ రిటర్న్ అవుతారు, లేదా అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఢిల్లీ వెళ్తారు? ఇంకా ఢిల్లీ వెళ్ళడం ఫిక్స్ అవ్వాలి. కానీ ఒకటి మాత్రం ఫిక్స్, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొత్తుల మీద బీజేపీ ఒక నిర్ణయం తీసుకోబోతోంది అనేది అయితే ఫిక్స్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు ఉండాలా లేదా, టీడీపీ ప్లస్ జనసేన పార్టీలతో పొత్తు ఉండాలా లేదా అనే అంశం మీద అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత రోజో ఆ తర్వాత రోజో మాట్లాడదామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే బీజేపీ అగ్రనేతలకు చెప్పారంట. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవహారాలు, పొత్తుల అంశం మీద ఆఫ్టర్ రామ మందిర ప్రారంభోత్సవం డిస్కస్ చేద్దాము, ఒక మీటింగ్ పెడదాము, బీజేపీ కోర్ మీటింగ్ అని అన్నారంట. సో అదే ఇక్కడ కీలకమైన అంశం. అందుకే చంద్రబాబు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అయోధ్య వెళ్ళి, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి, ఒకవేళ అంతర్గత అంశాలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి ఏమైనా చర్చలు జరగాలంటే అందుబాటులో ఉండేలాగా. అయితే ప్రస్తుతానికి ఇంకా అపాయింట్మెంట్ అయితే కన్ఫర్మ్ అవ్వాలా, ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ అయితే కన్ఫర్మ్ అవ్వాలా, కానీ చర్చించబోతున్నారు అనేది అయితే మాత్రం వార్త కన్ఫర్మ్ అయింది. కాబట్టి 25 తర్వాత, అంటే జనవరి 25 తర్వాత ఎనీ టైం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి రావచ్చు, ఒకవేళ పొత్తుకి ఒప్పుకుంటే. బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని చూసుకుంటే 8 మంది టీడీపీ ప్లస్ జనసేన కూటమిలో బీజేపీ కూడా కలవాలని కోరుకుంటున్నారు. ఆ ఇద్దరు మాత్రం వద్దంటున్నారు, ఆ ఇద్దరు ఎవరో మీకు తెలుసు. అలాగే దేశవ్యాప్తంగా కూడా, సెంట్రల్ ఇంటెలిజెన్స్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ అవసరాలు కావచ్చు, టీడీపీ ప్లస్ జనసేన పార్టీతో పొత్తులోకి వెళ్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. సో అందుకే 90% బీజేపీ పెద్దలకు కూడా వాళ్ళకు వస్తున్న సర్వే రిపోర్ట్స్, వాళ్ళకు వస్తున్న ఫీడ్బ్యాక్ చూసుకుంటే టీడీపీ బలపడింది, టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్ సక్సెస్ అవబోతోంది అనే ఉంది. కానీ ఒకే ఒక్క ఆలోచన ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని బీజేపీ వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. చంద్రబాబు నాయుడు గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అడ్డం తిరుగుతారు, కేంద్రం ఏమి సహకరించకపోతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా అడ్డం తిరిగే టైప్ కాదు, వినయంగా, అతి వినయంగా ఉండే టైప్. సో ఒక రకంగా బంగారు గుడ్డు పెట్టే బాతు అంటారు చూడండి, ఒక కథ ఉంటుంది అటువంటిది, అని ఎవరైనా వదులుకుంటారు అటువంటి వాళ్ళని. సో అందుకే జరుగుతుంది, ఆ చర్చలు అలా జరుగుతున్నాయి బీజేపీ పెద్దలు. అందుకే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. అయితే మరో ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్లస్ జనసేనతో పొత్తు పెట్టుకుని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే, వైసీపీని ఓడిస్తే కాంగ్రెస్సే బలపడుతుంది. సో దానివలన బీజేపీ ఏమీ బలపడదు, బీజేపీకి ఇండివిజువల్గా ఓట్ బ్యాంక్ పెరగదు. కానీ కాంగ్రెస్కు ఇండివిజువల్గా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. వన్స్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఆ పార్టీ క్యాడరు, ఆ పార్టీ స్ట్రక్చరు, ఆ పార్టీలో కొంతమంది నాయకులు మళ్ళీ కాంగ్రెస్కు వెళ్ళిపోతారు. సో వచ్చే ఎన్నికలు 2029 నాటికి కాంగ్రెస్సే పుంజుకునే అవకాశం ఉంటుంది, వైసీపీ తగ్గిపోద్ది. అప్పుడు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ అనే 3 పార్టీలు ఉంటాయి, ప్లస్ జనసేన అనే ఉంటుంది తప్ప బీజేపీకి స్కోప్ ఉండదు అని పెద్దల దూరాలోచన. అందుకే టీడీపీ ప్లస్ జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలు ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. దాన్ని డిసైడ్ చేయడానికే పూర్తి స్థాయి రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకొని, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ పెట్టుకొని ఈ నెలాఖరికల్లా
ఒక కంక్లూజన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు అయితే టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన పొత్తు ఉంటుంది, నాకు తెలిసిన సమాచారం అయితే అది. సో మేబీ ఏం జరుగుద్దనేది చూద్దాం. థ్యాంక్ యూ.